హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎవరన్నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో ఈరోజు అయితే నేను మీకు ఒక హెయిర్ ప్యాక్ మరియు ఒక ఫేస్ ప్యాక్ చూపించబోతున్నానండి అవిసె గింజలతో. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఇది వచ్చేసి నా మార్నింగ్ డ్రింక్ అండి. సో ధనియా వాటర్. మనకి ధనియాల్లో ఐరన్ అండ్ విటమిన్ ఏ సీకేలు ఎక్కువగా ఉంటాయండి. ఇవి మనకు జుట్టు రాలే సమస్యలను చాలా వరకు తగ్గిస్తాయి, మరియు మనకి ఏమైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. అండ్ మనకి ధనియాల్లో ఐరన్ విటమిన్ ఏ సీకేలు ఎక్కువగా ఉంటాయండి. మనకి ఇది ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మనకు జుట్టు రాలే సమస్యలు అనేవి తగ్గిపోతాయి. మన బాడీని డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. మనకు ఏమైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. అండ్ మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మనకి ఈ డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు ఈ డ్రింక్ని. సో ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లో పావు కప్పు అవిసె గింజలకి మనం ఒక 1.5 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. దీన్ని ఒక 5 to 6 minutes వరకు బాయిల్ చేసుకోండి. మనకు బాయిల్ చేసుకుంటే మనకి ఎలా అంటే మన షుగర్ కదా పాకం పడితే ఎలా వస్తుందో లైట్ తీగ పాకంలాగా అలా వస్తుంది. అలా వచ్చాక వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. స్టెయిన్లెస్ సహాయంతో వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనకు ఈ అవిసె గింజల యొక్క హెయిర్ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల మన జుట్టు పొడిగా గడ్డిలాగా అవుతుంది కదా సమ్టైమ్స్. సో అలా కాకుండా ఇందులో ఉండేటువంటి తేమ గుణాల వల్ల మన జుట్టు అనేది మంచి షైనీగా సాఫ్ట్గా మారుతుందండి. వీటిలో ఉండేటువంటి ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన జుట్టును కుదుళ్ళను చాలా బలంగా చాలా స్ట్రాంగ్గా చేసి మన జుట్టు ఊడకుండా ఉంటుందండి. హెయిర్కి కోకోనట్ ఆయిల్ అయితే ఎలా అప్లై చేసుకుంటామో సో దీన్ని కూడా అలానే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనం స్టవ్ ఆఫ్ చేశాక వెంటనే మనం వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. లేదు అంటే మనకు అది మొత్తం కూడా స్టిక్కీ అయిపోతుంది. మనకి ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా రాదు. సో ఇక్కడ చూసారు కదా స్ట్రైనర్లో ఎలా ఉందో అలా అయిపోతుంది. మనం కాసేపు వెయిట్ చేసామంటే దీన్ని మీరు ఒక గాజీసాలోకి తీసుకొని ఒక 15 to 20 days వరకు యూజ్ చేయొచ్చు. ఒక వీక్లీ 2 times మీరు యూజ్ చేయండి. దీని రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇక్కడ నేను చూడండి, ఒక బౌల్లో ఫ్లాక్స్ సీడ్స్ జెల్ తీసుకున్నాను. అండ్ ఇందులో కొద్దిగా ఒక 5 to 6 drops వరకు కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేశానండి. దీన్ని అంతా కూడా మన హెయిర్కి అనేది మంచిగా అప్లై చేసుకోండి. ఇది మనం అప్లై చేస్తున్నప్పుడు ఏంటి అంటే మన చేతుల నుండి జారిపోతుంది. సో మెల్లగా నెమ్మదిగా అప్లై చేసుకోండి. ఇక్కడ నేను పెట్టుకున్నాను, అండ్ మా చెల్లి కూడా పెట్టాను హెయిర్ ప్యాక్ను. దీన్ని మనం పెట్టుకున్న తర్వాత ఒక 1 hour వరకు అలానే ఉంచేసుకోండి. తర్వాత హెయిర్ అనేది ఏదైనా మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోండి. మనం ఇలా వీక్లీ 2 times చేయడం వల్ల మన జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ మీకు రిజల్ట్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది. సో కంపల్సరీ అయితే ట్రై చేసి చూడండి. మనం ఇలా పైనుండే కాకుండా మనం ఫుడ్ కూడా బాగా తీసుకోవాలండి. సో అవిసె గింజలతో మనం లడ్డూలు కూడా చేసుకోవచ్చు అండి. చాలా రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో అవిసె గింజల లడ్డు వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి అయితే ఎవరైనా కావాలనుకుంటే చూడండి. నేను ఇది ఒక్కటే కాదండి, ఆన్లైన్ హెయిర్ ప్యాక్స్ కానీ మెంతులతో హెయిర్ ప్యాక్స్ కానీ వేసుకుంటూ ఉంటాను. సో మనం న్యాచురల్గా ఏవి వేసుకున్నా కూడా మన జుట్టుకు అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఆఫ్టర్ హెడ్ బాత్ అండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నా జుట్టు చాలా షైనీగా చాలా మంచిగా అనిపించింది. సో మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ మిగతా హెయిర్ ప్యాక్స్ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. అవిసె గింజలతో జెల్ చేసుకున్న తర్వాత ఇది మిగిలిపోతుంది కదా, దీన్ని పడేయకుండా ఇందులో కొద్దిగా షుగరు మరియు 1 to 2 tablespoons వరకు బియ్యం పిండి అండ్ కొద్దిగా నేను ఇక్కడ శనగపిండి కూడా యూజ్ చేశానండి 1 tablespoon వరకు. దీన్నంతా కూడా మిక్సీ పట్టుకొని మన ఫేస్కి అండ్ బాడీకి ఒక మంచి స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 to 5 days వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. మన ఫేస్ పైన ఉన్నటువంటి ఏమైనా మచ్చలు కానీ పింపుల్స్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి. మన స్కిన్ ఇది గ్లోగా కూడా చేస్తుంది. మీరు దీన్ని ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు ఇందులో కొద్దిగా కర్డ్ కూడా యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. నేనైతే కర్డ్ ఏం యూజ్ చేయలేదండి, నార్మల్గా పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత ఒక 15-20 minutes ఉంచేసుకొని ఇది మొత్తం కూడా ఆరిపోయిన తర్వాత వెంటనే వాచ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.